హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పాలక్ పన్నీరు రోటీ, చపాతి, నాన్స్లోకి చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఈ పాలక్ పన్నీర్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక కట్ట పాలకూర నీటిగా కడిగి ఈ విధంగా ఒలిచిపెట్టుకోండి. ఒక కప్పు పన్నీర్ ముక్కలు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం బటర్, ఆయిల్, కసూరి మేతి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకోండి. బాగా శుభ్రం చేసి ఒలిచిపెట్టుకున్న ఒక కట్ట పాలకూరని ఆ నీళ్ళల్లో మునిగేటట్టు పెట్టేసుకోండి. ఈ విధంగా పాలకూరని నీళ్ళల్లో మునిగేటట్టు పెట్టి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు. కరెక్ట్గా చూడండి, ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఈ పాలకూరని వాటర్లోంచి సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ ఉడికించిన పాలకూరని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 2 లవంగం, చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇది బాగా వేయించండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి చాలు. ఇప్పుడు దీని అంతటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. ఫస్ట్ దీన్ని పేస్ట్ చేసుకొని దీంతో పాటే ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూరని కూడా పేస్ట్ చేసుకొని తెచ్చుకోండి. ఇదిగోండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. దాంతోపాటే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇది బాగా కరగనివ్వాలి. ఇది బాగా వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఇవన్నీ బాగా కలపండి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పాలకూర కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూడండి, సైడ్ ఆయిల్ పైకి వచ్చింది. సో ఇది పర్ఫెక్ట్గా వేగింది. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇలా పన్నీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతిని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోండి. అసలు స్కిప్ చేయకండి, ఈ కసూరి మేతి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని 1 నిమిషం సేపు కుక్ చేసుకోవాలి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీద నుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతి, రోటీ, నాన్స్లోకి చాలా బాగుంటుంది. అంతేకాదు, పాలకూరతో కదండి చేసింది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.